ఈ రోజుతో యువగలం పాదయాత్ర నూట యాభై రోజుకి చేరింది మీరు చూపిస్తున్న ప్రేమ ఆదరణతోనే ఈ పాదయాత్ర ముందుకు సాగుతుంది నూట యాభై రోజు ఉప్పు రైతుల్ని కలుస్తూ నిజంగానే చాలా చాలా ఆనందంగా ఉంది నేను ఉంది ఉన్నాక చెప్పే వ్యక్తి నేనేం దాచిపెట్టం వాస్తవంగా ఉప్పు రైతుల సమస్యలు నాకు తెలియదు కానీ ఉప్పు రైతులతో మీటింగ్ ఉంది ప్రత్యేకం ఈ నియోజకవర్గంలో సమస్యలు ఎక్కువ ఉన్నాయని మా నాయకులు కానివ్వని కార్యకర్తలు చెప్పినప్పుడు తప్పనిసరిగా ఉప్పు రైతులను కలవాలని నిర్ణయం తీసుకున్నాం దాంతోపాటు పక్క రాష్ట్రాల్లో ఏం చేస్తున్నారు ఉప్పు రైతులకి గుజరాత్ ఏంటి తమిళనాడు ఏంటి అని కూడా మేమంతో చర్చిస్తాం జరిగింది ఉప్పు లేని కూరలో రుచి ఉండదు టూత్ పేస్ట్ లో కూడా ఉప్పు వేస్తున్నారు ఇప్పుడు కానీ ఉప్పు రైతులకి న్యాయం జరగట్లేదు గాంధీ తాత ఆనాడు ఉప్పు సత్యాగ్రహ చేసినప్పుడు మన ప్రాంతానికి కూడా వచ్చారు అంత చరిత్ర ఉన్న ప్రాంతం మంది అలాంటిది ఈ రోజు దాదాపు ఉప్పు రైతులు రోడ్డుపై పైకి పరిస్థితి వచ్చింది మీరందరూ ఆలోచించండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఏనాడు మీ కరెంట్ ఛార్జీలు పెంచలేదు నేను పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఉన్నప్పుడే మీకు రోడ్లు ఇచ్చిన బీదార్ రవి గారు ఆనాడు పోరాడి ఇంకా కొన్ని రోడ్లు కావాలి ఫారెస్ట్ ఉన్న ఒక ప్రాంతంలో ఇంకో ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వ భూములు ఉన్నాయంటే ఎవరు గొడవ చేయకుండా చూసుకో రోడ్లు వేపించే బాధ్యత నాదని చెప్పా అట్లా దబ్బాయించి కూడా ఆనాడు రోడ్లు వేసాం ప్లాట్ఫామ్స్ కట్టాం కానీ అన్ని పనులు పూర్తి చేయలేకపోయినా ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత మీకు వేల్లో వచ్చే కరెంటు బిల్లు ఇప్పుడు పదే స్వేల్లో వస్తున్నాయి మీరు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇక్కడ సరైన పరిశ్రమలు లేక మీరు తీసుకొస్తున్న ఉప్పుని కొనుగోలు సరిగా జరగక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు దానివల్ల చాలా మంది అసలు ఇంకా ఇక్కడ ఇది ఇంట్లో వద్దని బయటికి కూడా ఎలిపే పరిస్థితి ఈ రోజు ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నాం ఒక తెలుగుదేశం పార్టీ పైన ఒక పవిత్రన బాధ్యత మిమ్మల్ని ఆదుకోవాలా మిమ్మల్ని కాపాడాలా గుజరాత్ తమిళనాడుతో ఎందుకు ధీటుగా మనం పోటీ పడలేమనేది ఈ సభాముఖంగా రైతులందరూ ఒకసారి ఆలోచించమంటున్నాం అక్కడ ఎట్లయితే ఉప్పు రైతుల్ని ప్రోత్సహిస్తున్నారో అదే విధంగా మనం కూడా చేద్దాం వాళ్ళు ఎలాంటి పాలసీస్ తీసుకొచ్చారో తప్పనిసరిగా అవి పరిశీలించాలనేది మేము ఇప్పటికీ ఒక నిర్ణయం తీసుకుంటాం జరిగింది సో ఈ నూట యాభై రోజులుగా నాలుగు సంవత్సరాల రెండు నెలల సైకో జగన్ పరిపాలన వల్ల ప్రజలందరూ బాధితులైపోయారు ఎవరిని గదిలించిన ఒక బాధ ఆవేదన వాళ్ళు ఉంది అందుకే ఈ రోజు ఉప్పు రైతుల ఎదుర్కొంటున్న సమస్యలు చర్చించడానికి ఈ వేదిక ఏర్పాటు చేశాను సో ఇప్పుడు ఈ కార్యక్రమం ప్రారంభించాల్సిందిగా పెద్దల్ని నేను కోరు నమస్కారం